హాయ్ అండి వెల్కమ్ టు రోషిణీ వంటిల్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రతి ఇళ్లాలకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం అండి సగ్గుబియ్యం పాలల్లో త్వరగా ఉడకాలి అనుకుంటే సగ్గుబియ్యము ఒక అరగంట సేపు నాన్ పెట్టుకోవడం వల్ల పాలల్లో వేస్తే వెంటనే ఉడికిపోతుందండి ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎక్కువగా తాజాగా ఉండాలి అనుకుంటున్నారా సో అయితే ఈ టిప్ పాటించండి ఉల్లిపాయలు బజార్ నుంచి తెచ్చిన వెంటనే ఒక గిన్నెలో వేసేసుకొని గాలికి ఆరనివ్వాలి ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టచ్చని అడుగుతున్నారు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పాడైపోతాయండి సో ఈ విధంగా గాలికి ఆరేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ ఫేవరెట్ రెసిపీ ఏంటండి బిర్యానీ కదండి బిర్యానీ రైస్ బాగుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదండి బిర్యానీ చేసే ముందు మీరు ఒక అరగంట సేపు బాస్మతి రైస్ బియ్యాన్ని నానపెట్టుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది అలాగే పొడవుగా కూడా వస్తుందండి రైస్ అనేది మనకి పొడవుగా వచ్చి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టిప్ తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్ మన దోశలు వేస్తూ ఉంటామండి దోశలు వేస్తే మనకి సరిగ్గా రావు ఇరిగిపోతూ ఉంటాయి అలాంటి వారి కోసం ఈ టిప్ అండి సో ఇక్కడ నేను ఒక హాఫ్ చివరికి దాకా కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయని ఈ ఉల్లిపాయకి ఈ విధంగా ఫోర్క్ తీసుకొని ఈ విధంగా గుచ్చాలండి ఈ విధంగా రెడీ అవుతుంది కదండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోనే మనం ఉల్లిపాయ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా ప్యాన్ మొత్తం కూడా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి దోశలు ఏదైనా కూడా చాలా బాగా వస్తాయండి సో దోశలే కాకుండా తీపట్లు కూడా వేస్తే మనకు అంటిపోతూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఈ విధంగా ఈ టిప్ పాటించండి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ టిప్ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్ గుడ్లు ఫ్రెష్ గా ఉండడం కోసం ఈ టిప్ అండి ఇక్కడ నేను ఒక రెండు మూడు గ్లాసుల దాకా బియ్యం ఒక బౌల్లో వేసేసుకొని గుడ్లు అనేవి ఇందులో పెడుతున్నానండి ఇలా పెట్టడం వల్ల మనకి గుడ్డు అనేది పాడవ్వదు అలాగే బ్రేక్ కూడా అవ్వదండి సో ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్ అందరికీ ఉండదు కదండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి కోసం ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది సో గుడ్లు కూడా తాజాగా ఉంటాయి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి కరివేపాకు అనేది వెంటనే ఎండిపోతూ ఉంటుందండి ఎండాకాలం వచ్చిందంటే అస్సలు ఉండదు సో కరివేపాకు ఫ్రెష్ గా ఉండడం కోసం నేను మంచి టిప్ చెప్తానండి ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని మూత ఉన్నది తీసుకోండి ఈ కరివేపాకు రెబ్బలు బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం కాదు కదా రెండు వారాలైనా ఫ్రెష్ గా ఉంటుంది మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు